గూఢచార విభాగాలతో పాటుగా ఇతర పోలీసు విభాగాలన్నిటి కలిపి మానిటర్ చేసేటువంటి వ్యవస్థ జాతీయ భద్రతా సలహాదారు అనేటువంటి మనకి అజిత్ దోవల్ ఉన్నారు. అట్లాగే ఇతర దేశాలకు కూడా ఒక్కొక్కళ్ళు ఉంటుంటారు. షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశాలు ప్రస్తుతం దానికి అధ్యక్ష బాధ్యత మనమే కాబట్టి ఆ ఎస్సీఓలో ఉన్నటువంటి దేశాలకు సంబంధించిన ఇతర జాతీయ భద్రతా సలహాదారులతో మీటింగు ఇండియాలోనే జరుగుతోంది, ఢిల్లీలోనే జరిగింది. దానికి అధ్యక్షత అజిత్ దోవలే వహించాడు. పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడా కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు చైనా గురించి కూడా అదే తరహా కీలకమైనటువంటి పాయింటే చెప్పుకొచ్చాడు. ఇండియా బ్లాస్టెడ్ చైనా, పాకిస్తాన్ అట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఏ డైలాగ్ ఇన్ ఏ డైరెక్ట్ మెసేజ్ ఫర్ చైనా. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సెట్ దట్ మెంబర్ షుడ్ నాట్ సీక్ యునిలేటరల్ మిలిటరీ సుపీరియారిటీ ఇన్ ఎడ్జసెంట్ రీజియన్స్. Doval also stressed on the need for regional connectivity, but made it very clear that such initiatives must be constructive, transparent, and should respect the sovereignty of all. The statement is crucial as India has been consistently objecting to the China-Pak economic corridor as it passes through Pakistan-occupied Kashmir, CPEC. ఏదైతే సిపెక్ నిర్మిస్తున్నటువంటి మనం ఒక దేశానికి ఒక దేశానికి మంచి బంధాలు కలుపుకోవాలి, స్నేహాలు కలుపుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ లింక్ కూడా చేసుకోవాలి, దానికేమి అభ్యంతరం లేదు. అలా చేసుకునేటప్పుడు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, కానీ ఆ దేశ సార్వభౌమాధికారాల్లో జోక్యం చేసుకోకూడదు, వివాదాస్పద ప్రదేశాల్లోకి పోకూడదు. ప్రస్తుతం అట్లా చేస్తున్న మనలో మన దేశాలన్నీ ఒకటంటూ మనలో మనం ఎట్లాంటి తప్పుడు పని చేయడం కరెక్టా అంటూ నిలదీశాడు అజిత్ దోవల్.